నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోను మీకు షేర్ చేస్తున్నానండి సో వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ కూడా మీరు చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి సో తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి క్షీరాబ్ది ద్వాదశి ఈసారి మనకి శనివారం రోజు వచ్చిందండి చాలా చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది అందులోనూ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ద్వాదశి చాలా చాలా మంచి విశేష ఫలితాలని ఇస్తాయండి ఈరోజు మనము తులసిదాత్రి కళ్యాణం అనేది కూడా చేసుకుంటూ ఉంటాము అంటే క్షీరాబ్ది ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వెళ్ళిన రోజు అని చెప్తారు ఇంకా క్షీరసాగర మదనం అనేది కూడా ఈరోజే జరిగిందని అమృతం కూడా ఈరోజే వచ్చిందని కూడా చెప్తూ ఉంటారనమాట అందుకని ఈ రోజుకి చిలుకు ద్వాదశి అని కూడా ఇంకొక పేరు కూడా ఉందండి ఈరోజు మనం చేసే దానము దీపదానం కానీ ఏదో ఏదైనా కానీ మనకి రెట్టింపు ఫలితాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెప్పిన మాట ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంటే ఏకాదశి నుండి మనము పౌర్ణమి వరకు ఎన్ని దీపాలు కావాలంటే అన్ని వెలిగించవచ్చు అంత మంచి విశేషమైన రోజులు అనమాట ఇవి మనకి శుక్లపక్షంలో ఇంకా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనం వెలిగించుకోవచ్చు అది కూడా ఇంటి యజమాని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు అనేవి మనకు ఉంటాయి అన్నమాట మనం మామూలుగా ప్రతిరోజు మనం పూజలు చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఈ ప్రత్యేక రోజుల్లో మన ఇంటి యజమాని చేయడం వలన మన ఇంటికి అంతా కూడా శుభమే జరుగుతుందనమాట ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని పెద్దలు చెప్పిన మాట ఈరోజు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మన ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిదండి ఇంకా ఉదయం నేను ఇలా పూజ గదిలో పూజ అనేది చేసుకున్నాను శివయ్యకు ఇంకా వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకొని అలంకరణ చేసుకున్న తర్వాత షోడశోపచార పూజలు చేసుకున్నాను అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్నాను కుంకుమార్చనలు ఇంకా వన్ రూపీ కాయిన్స్తో అష్టోత్తరాలు ఇంకా లక్ష్మీ గవ్వలతో కూడా అష్టోత్తరం అనేది చదువుకున్నాను అమ్మవారికి ఇంకా లలితా గోవింద గోవిందనామాలు చదువుకోవడం అన్నీ కూడా ఇంకా శివయ్యకి సంబంధించిన అష్టోత్తరాలు లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించాను నైవేద్యం అయితే మహా నైవేద్యం సమర్పించానండి సమర్పించి ఇంకా ఇలా పన్నెండు దీపాలు వెలిగించాను ద్వాదశి అంటే పన్నెండు సంఖ్య కాబట్టి నాలుగు రకాల దీపాలు మూడు మూడు వెలిగించాను అనమాట అవి ఏంటంటే మామూలుగా దీపారాధన చేసుకున్నాను పిండి వెండి కుందులతో దీపారాధన చేసుకుని పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఉపచారాలు చివరిలో ధూపం దీపం నైవేద్యం అని వస్తుంది కదా ఆ టైంలో నేను మళ్ళీ దీపాలు అనేవి వెలిగించుకున్నాను ఇవి అవి ఏంటంటే ఉసిరిక దీపాలు పిండి దీపాలు పంచగవ్య దీపాలు ఇంకా అరటి డొప్పల దీపాలు అనమాట ఇవన్నీ కూడా నేను ఇవాళ ఆవు నెయ్యితో వెలిగించానండి ఇవాళ ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా చాలా మంచిది ఇంకా ఉదయం ఇలా పూజ చేసుకొని హారతి అవన్నీ చూపించి మంత్రపుష్పం క్షమార్పణ అవన్నీ చెప్పుకున్న తర్వాత సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేసుకున్నానండి ఉదయమే నేను అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అంటే తులసి కోటకి అలంకరణ అనేది చేసుకున్నాను ఇంకా కిందంతా చుట్టూ కూడా ఇక్కడ సాయంత్రంగా నాలుగింటప్పుడు అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఉదయం తులసి కోటలో ఉసిరిక చెట్టు అంటే దశమి రోజే మనం ఉసిరిక చెట్టుని తీసుకొచ్చి పెట్టాలండి ఎందుకంటే ఏకాదశి ద్వాదశి రోజున మనం ఉసిరిక చెట్టుని తుంచకూడదని చెప్తారు చెట్టు ఉంటే నేను ముందు రోజే మా అపార్ట్మెంట్లో ఒక చిన్న చెట్టు ఉంది అందులో నుంచి ఒక కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు సాయంత్రము ఒక ఉసిరికో కాయలతో ఉన్న చెట్టు చెట్టును కూడా తెచ్చుకొని అది కూడా ఆ చెట్టులో ప్రతిష్ఠించుకున్నాను అనమాట ప్రతిష్ఠించుకొని దశమి రోజు చేసుకున్నాను ఇంకా ఏకాదశి ద్వాదశి రోజు ఇలా పూజ అనేది చేసుకున్నాను అంటే మనకి క్షీరాబ్ది ద్వాదశి అని ఎలా చేసుకోవాలి అనే పుస్తకం అనేది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఆ పుస్తకం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను తెచ్చుకున్నాను అప్పటి నుంచి నేను ఆ పుస్తకంలో ఉన్న ప్రకారమే పూజ చేసుకుంటున్నాను అందులో మనకి విష్ణు అష్టోత్రం ఒకటే ఉంటుందండి మనకి దాత్రి అష్టోత్రం అనేది ఉండదు తులసి అష్టోత్తరం అనేది మనం ఇప్పుడు మనకి నెట్లో అవైలబుల్ ఉంది కాబట్టి అందులో నుంచి మనం చేసుకోవచ్చు ఇంకా ఇలా అలంకరణ చేసుకున్న తర్వాత అంటే స్వామివారి తిరునామాల చుట్టూ శివలింగాలు ద్వాదశ లింగాలు ఉన్నట్టుగా భావించి అక్కడ పన్నెండు లింగాలు వేసుకొని ఇలా ముగ్గు అనేది వేసుకున్నాను పద్మము శంకుచక్రాలు అవన్నీ కదా అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఫిల్టర్స్ ఉన్నాయి కదా అవి పెట్టి వేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ అనేది చేసుకున్నాను ఆ పుస్తకంలో విన్ ఉన్న విధానంగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా తులసి కోటలో శ్రీ మహాలక్ష్మి విగ్రహం మట్టిది నేను లాస్ట్ ఇయర్ దీపావళికి తెచ్చుకున్నాను అమ్మవారికి ఒక వస్త్రం అనేది వేసి ఇంకా పారిజాత పుష్పాల అనేది వేశాను ఇంకా శ్రీకృష్ణుని విగ్రహం కూడా పెట్టుకున్నాను ఆ విగ్రహానికి తులసి దళాల మాల అనేది వేశానండి మా ఇంట్లో ఇంకో చెట్టుకి కుండీలో చెట్టు అనేది పె పెరుగుతుంది ఆ తులసి దళాలకి స్వామికి సమర్పించాలని మనసులో దండం పెట్టుకొని కోసుకొని చిన్న మాల ఐదు దళాలతో మాల అనేది వేశాను ఇంకా ఉసిరి చెట్టుకి ఇంకా తులసి చెట్టుకి చుట్టూ మావిచిగుళ్ళు అనేవి కట్టానన్నమాట తోరణంలాగా ఇంకా వస్త్రం అనేది కూడా తులసి చెట్టుకి ఉసిరిక చెట్టుకి కలిపి వస్త్రం అనేది వేశాను ఈరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిదని విన్నాను నేను ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాను నైవేద్యంగా ఈరోజు ఖచ్చితంగా ఉసిరికాయలు తినాలండి ఉసిరికాయలు మనము నైవేద్యంగా సమర్పించి తీసుకోవాలి ఇంకా ప్రతిరోజు తినొచ్చు ఈరోజు ఖచ్చితంగా తినాలి ఇంకా ఉసిరికాయలు బెల్లంలో నానబెట్టినవి ఉంటే అవి ఇంకా పరమాన్నం కొంచెం చేసి నైవేద్యంగా పానకం వడపప్పు కొబ్బరికాయ బెల్లము ఖర్జూరాలు ఇవన్నీ సమర్పించి హారత అనేది చూపించిన తర్వాత మా వారు కూడా కాలేజీ నుంచి వచ్చారు ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు మగవాళ్ళు అంటే ఇంటి యజమాని వెలిగిస్తే మంచిది కాబట్టి ఆయన నేను వెలిగించిన తర్వాత ఆయన చేయి పట్టుకొని నేను కూడా వెలిగించాను ఇంకా పన్నెండు దీపాలు ఉసిరిక దీపాలు కూడా వెలిగించుకుని పూజ అనేది సమాప్తి చేసుకున్నానండి నేను చేసిన ఈ కార్తీక ద్వాదశి పూజ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కమెంట్ చేయండి థ్యాంక్